ఆడదాన్ని చూసి చందర్ముఖి అంటాం, బాధ పెట్టే మగాడిని చూసి అపరిచితుడు అంటాం. మరి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నారు సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. What is this suit to put? What is this lunch cut? What is this golf center chari? Evani, andru bondna ra? Evita silenti onna ra bondna an gatti chappandi. Aav very good to basic ga andi. Evdi pelli vantu, ev pelli samagiri an kunna ra? Evi le andi, ee roja subagadiyallo. చంద్రముఖి వెడ్స్ రామానుజం అలియాస్ అపరిచితుడికి సుసంకల్పంగా ఈ రోజున మ్యారేజ్ నిశ్చయం జరిగింది. సో ఆ ఇరువురు దంపతులను పిలిచి వాళ్ళందరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చే చిక్కేమిటంటే ఈ చంద్రముఖి ఏదైతే ఉందో రామానుజును ప్రేమించింది, వాడిప్పుడు అపరిచితుడిగా ఉన్నాడు. మరి పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో వేసి చూడాలి. అన్నపూర్ణ స్టూడియో పెళ్ళైన తర్వాత ఎలాగో గిన్నెలు తోముకోవాల్సిందే. వచ్చి కూర్చో. నీకు లేక లేక పెళ్ళైందా నాకు తెలుసు, రా కూర్చో. వేండా కూర్చోమ్మా. వేండా కూర్చో తల్లి. వేండా. ఓ ఎండగా ఉందా, ఇదిగో అమ్మ కొడుకు, ఇదిగో తీసుకో. దండం పెడతాను కూర్చోవి, పెళ్ళి అయిపోతుంది. రామానుజ వస్తాడే కూర్చోవి. రామానుజ వస్తాడా? కూర్చో అమ్మా, కూర్చో కూర్చో. మెడి పని నోట్లా ఒక్కసారి ముక్కు గట్టిగా పెట్టుకొని మమా అను. పంతులు గారు అమ్మా కాదు మమా అనుకోండి. ఈ ముక్కు పట్టుకోమనండి నీ. కొంచెం సైలెంట్ గా ఉండవే, రామానుజ వస్తాడే, నీకు దండం పెడతానే, దండం పెడతానే. అమ్మా బాబు రామానుజన్ అదే సపరిచయం తొందర రామ్మ, పెళ్ళి దాడిపోతున్నా ఇక్కడ. అపరిచిత తొందరే. లంచం లంచం లంచం, ఎక్కడ చూసినా లంచం. రాజకీయ నాయకులు ఓట్లు లంచం, పోలీసులు డబ్బులు లంచం, ఆఖరికి జబర్దస్త్ స్టేజ్ మీద కూడా లంచం. అసలు ఇంత ముందు జబర్దస్త్ కి ఇప్పుడు జబర్దస్త్ కి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఏమైంది నాయనా, ఇంత ముందు జబర్దస్త్ బేసిక్ గా ఉంది, ఇప్పుడు బేసిక్ గా ఉంది. మీ బొంద ఇప్పుడు జబర్దస్త్ జబర్దస్త్ లా ఉంది, కానీ ఇంతకు ముందు జబర్దస్త్ జబర్దస్త్ లా లేదు. దానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఓహో సరైన స్క్రిప్ట్లు లేక, నో జడ్జిలు లేక, ఇల్లే మేనేజర్ పక్కండి తల్లి, ఇదిగో యాంకర్ వేస్ట్ అండి కాటర్ వల్లే. అబ్బా ఇంతకు ఏంటో చెప్పండి, మీరే చెప్పండి. లాగు 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 పంచుల వల్ల, లాగు పంచులు నా బేసిక్ గా పండుతున్నాయి కదండి పంచులు. పంచులు గారు ఒక్క స్కిట్ లో ఒక్క లాగు పంచుంటే తప్ప తప్పు కాదండి.
అదే స్కిట్ లో నాలుగు లాగి పంచుంటే తప్ప. అసలు తప్పు కాదండి. మొత్తం స్కిట్టే లాగైతే అమ్మో ఇది పెద్ద తప్పండి. ఆరుగురు లాగ్ చేస్తే అయ్యో బాబు ఇది క్షమించరా అని తప్పిది. మరి ఇలాంటి ఆరుగురు టీమ్ లీడర్లు ఏం చేయాలి? హెల్మెట్ చేయాలి. అదే కదా జరిగింది ఇప్పుడు. प्रस्ता मगड़े नी मगड़ अवता दाने पट्टा पगल ूत्र జీలకర్ర బెల్లం పెట్టతావా? ఎక్కడ పెట్టాలి బాబు? జీలకర్ర బెల్లం ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. ఓకే తీసుకో, నిమ్మిది పెట్టు తీసుకో. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోని చెప్పాడు కదా, పెట్టు ఎత్తు మీద పెట్టు. జీలకర్ర బెల్లం తమల బాగా దొందిదమ్మ నూడ పెట్టమ్మ ज्वेलरी मंत्री చంద్రముఖికి అది వెండి కాదు బంగారమే. అయినా వెండా కట్టుకో. వేదం వేదత్తిస్తుమో వేదం భదం భదం దక్కంత సత్తే అస్మాకం భదం వేదం వేదంతిదే ఓర్వాతత్తిస్తుమోడి వేదం ఓటవీకం వేదత్తదిహ. అమ్మ మీ నాన్నగారిని కనుక పిలిస్తే ఆ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఏదొస్తుంట ఏంటి ఆ షూ ఏంటి ఇక్కడ? శృతి దరిద్రుడవి, అపచారం అపచారం శృతి. నచ్చారే మనిషి పదజాలం వాడరాదా? నేను వాళ్ళ నాన్నగారిని పిలువు, మంచి మామగారు. నీ తల్లి మంచి రాత్రి చేస్తే కుట్ట సరిగ్గా. దేవందే దమ్యాదిస్తే వేదం. నందిని, ఏం జరుగుతుంది పంతులు గారు? నీ అబ్బా ఏం జరుగుతుంది? ఇందాక ఎవరు నన్ను కొడుతున్నారు? నా అబ్బా అంటావేంట్రా? రే పంతులు, రామాచారు కొడుతున్నారంటురా? ఒరే నీ అబ్బా అన్నది అపరిచితుడు, మంచి రామాచారు ఏం చేశాడు? ఒరే ఇప్పుడు వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు నీకు ఏమైందిరా? నువ్వు రామాచారు ఎందుకు కొట్టావు? అచ్చగా నందిని, పంతులు గారు ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్బా భగవంతుడు సాక్షిగా ఈ నందిని ప్రేమించింది నేను, ఆ అపరిచితుడు కాదు. ఆ రామాచారు వదిలేసి ఆయన పట్టుకుని ఎందుకు కొడుతున్నావు? నీకేమన్నా కోపం ఉంటే నా మీద కొట్టు. దండం పెడతారా? ఇప్పుడు వరకు రఘువుని చూశాను, రాఘవన్ చూశాను, వేణు చూశాను, దండ్రం చూశాను, వాళ్ళకి మించిన ఓవరాక్షన్ చేస్తాడండి. సంభావన కావాలా? సంభావన మాత్రం ఇవ్వాలండి, తప్పకుండా ఇవ్వాలి, లేకపోతే పగిలిపోద్ది. ఆఖరికి పెళ్లి చేయడానికి పంతులకు కూడా సంభావన కావాలంట. ఇలాంటి వాళ్ళకి జబర్దస్త్ స్టేజ్ మీద నిలిచే శిక్ష ఏంటో తెలుసా? కాట్రవల్లే గాండు పిల్లే.
నువ్వేంటే నవ్వుతున్నావు? నీలా ఒకటి ప్రేమించి ఇంకోటి పెళ్లి చేసుకుని ఆడదా నేను చేయాలి తెలుసా? మళ్ళీ ప్రేమించాలి. రాము నందిని పారాషూట్ ఆడుతున్నావా? చిత్తంతో వచ్చింది నందిని. రాము ఏమైంది నీకు? నీకేమైంది? నాకే ఇంతసేపు పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకుంటే ఎందుకు నన్ను సతాయిస్తున్నారు? తాళి కట్టమంటే నీ అబ్బా అంటున్నావు, జిలకర పెట్టమంటే నీ తల్లి అంటున్నావు. ఏమిటమ్మా ఏమైంది అని ఎలా అంటున్నావు? ఏం జరిగిందని చెప్పమ్మా, ఎందుకని దూరంగా వెళ్తున్నావు? ఎందుకు ఏ నీకు లంచం కావాలా? తాలిబట్టు కావాలా? తాలిబట్టు కావాలా? తాలిబట్టు కావాలా? అయ్యో నాకేం జరుగుతుంది అసలు? నాకు అర్థం కావట్లేదు. బిందెందు జరుగుతుంది అసలు? రేష్మే ఎందుకు చూస్తుంది? వాళ్ళందరూ ఎందుకు అవ్వకపోతుంది? పెళ్లి చేసుకోమంటే ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఇప్పుడు వరకు నాలో పంతులు చూశారు, ఇప్పుడు అన్నారు అదవల్లారు. మీలోనే ఉన్నాయంట క్యారెక్టర్లు, నేను దాల్చుకుంటే 10 క్యారెక్టర్ తీసుకొస్తా. పగిలిపోద్ది కొండకి కొండే తానా, కుండిగలాంటి కుండే తానా, అయ్యా రేటు పళ్ళ తానా, మట్టా కిడసాక రబ్నే బనా ది జోడీ. ఆసమ్. మరి మా జడ్జ్ నిజం కొట్టేశాడండి బాబోయ్. మొత్తానికి కింద మీద పెట్టి చంద్రముఖి అపరిచితుడు అని చెప్పేసి నువ్వు బాగా నవ్వేవా చంద్రముఖి లేవు. నువ్వు ఆ మంత్రాలు బలి చదివా? నువ్వు ఏంటంటే అందరి పేర్లు చదువుతాడు మంత్రాలాగే ఉంటది అన్నమాట. బౌన్స్ కిట్ గుడ్. కానీ చంద్రముఖి వెడ్స్ అపరిచితుడు అనేది మంచి ఐడియా కదా, సో ఎవరికి వాళ్ళు చించేస్తారు.